నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలామందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకుంటారండి, కానీ ఎగ్జామ్లో చేస్తే ఆ బిట్టు చూసి నెమ్మడి మనము చేయడానికి రాదు. కాబట్టి ఎగ్జాంపుల్గా ఎస్జిటికి సంబంధించినటువంటి 2018లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ని, ఎస్జిటికి సంబంధించినటువంటి 2018కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ పార్ట్ అనేటువంటిది ఏ రకంగా మనం ఎగ్జామ్లో చేయాలనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా వీలైతే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 77 క్వశ్చన్ చూడండి మిత్రులారా. సమ్ టైమ్స్ రిమైనింగ్ డాష్ కామ్ ఈజ్ డాష్ బెస్ట్ మెడిసిన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ చూడండి, మనకు తెలియాల్సింది ఏంటంటే కామన్గా ఫస్ట్ నో ఆర్టికల్ ద, తర్వాత సెకండ్ ఆప్షన్ ద నో ఆర్టికల్, తర్వాత థర్డ్ ఆప్షన్ ఏ ద, తర్వాత ఫోర్త్ ఆప్షన్ నో ఆర్టికల్, తర్వాత ఏ నో ఆర్టికల్ ఏ ఫోర్త్ ఆప్షన్. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏమిట్లారా అంటే, ఫస్ట్ ఇక్కడ నాకు కామ్ గురించి తెలియదు కాబట్టి బెస్ట్ బెస్ట్ ముందు ఏది వాడాలి అనేటువంటి తెలియాలి కామన్గా. అయితే కామన్గా గుడ్, బెటర్, బెస్ట్ అనేటువంటిది మనందరికీ తెలుసండి. బెస్ట్ అనేటువంటిది ఏమిట్లారా అంటే సూపర్లేటివ్ డిగ్రీ, బెటర్ అనేటువంటిది ఏమిట్లారా అంటే కామన్గా కంపారిటివ్ డిగ్రీ, గుడ్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీ. ఎప్పుడైనా సరే బెస్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీ ముందు మనము ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాము అనేటువంటిది రూల్ అండి. కాబట్టి మనము సెకండ్ది ద అనేటువంటిది ఆర్టికల్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ దానికి ఉందండి, సెకండ్ దానికి నో ఆర్టికల్ అంతే ఇది కాదండి, సెకండ్ ఇది కాదు, థర్డ్ దానికి ఏ ఉంది దా ఉంది కాబట్టి ఇదన్న కావచ్చు ఇదన్న కావచ్చు, ఫోర్త్ వన్ కూడా ఎలిమినేషన్లో తీసేస్తున్నాం. అంటే ఫస్ట్ వన్ అదేవిధంగా థర్డ్ వన్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. తర్వాత ఫస్ట్ వన్ దానికి పోతున్నా, కామ్ ఈజ్ డాష్ ద బెస్ట్ మెడిసిన్, కామ్ ఈజ్ కామ్ అనేటువంటిది ఇక్కడ ఏంది మిట్లారా అంటే ఇక్కడ నౌన్, ఇక్కడ ఏంది మిట్లారా అంటే నౌన్, నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి రూలు. కాబట్టి ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. ఇప్పుడు వన్ అదేవిధంగా త్రీకి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ మనం చూసినట్లయితే ఫస్ట్ దానికి నో ఆర్టికల్ ఉంది, సెకండ్ దానికి ఏ ఉంది, కాబట్టి ఏ ఉపయోగించాలో ఉపయోగించరాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది, నో ఆర్టికల్ అదేవిధంగా ద అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 77 ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఒకటికి రెండుసార్లు మన క్వశ్చన్ను బాగా చదివితే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు. 78 చూసినట్లయితే ద సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ క్రాప్డ్ డాష్ ద కోర్స్ డాష్ అవర్ కన్వర్జేషన్ అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే ఇది మన అందరికీ తెలుసండి, ఇది ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ప్రిపోజిషన్స్ అంటే కొన్ని ఫిక్స్డ్ ఉంటాయండి. ఒక్కసారి మనము ఈ మూడిట్లో మనకు తెలిసినటువంటి చూద్దాం. ద కోర్స్ డాష్ అవర్ కన్వర్జేషన్ అనేటువంటిది ఇచ్చిండు. తర్వాత ఇక్కడ సెకండ్ వన్ అప్ ద కోర్స్ అనేటువంటిది ఉంటుందా, ఉండదు కాబట్టి ఫస్ట్ వన్ రాదండి. ఇన్ ద కోర్స్ ఉంటుంది, అదేవిధంగా ఇన్ ద కోర్స్ ఉంటుంది, ఇన్ ద కోర్స్ కాబట్టి సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఆన్సర్ ఉండొచ్చండి. తర్వాత మనం చూసినట్లయితే కామన్గా ద కోర్స్ ఆఫ్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి థర్డ్ వన్ అనేటువంటిది కోర్స్ ఆఫ్, ఇక్కడ ఎన్ని ఉందండి, ఎన్ని ఎన్ని రెండుసార్లు రాదండి కాబట్టి థర్డ్ వన్ తీసేస్తున్నా. సెకండ్ ఫోర్త్ వన్లో ఆన్సర్ ఉంటుందండి. కాబట్టి క్రాప్డ్ తర్వాత ఎట్ అనేటువంటిది ఎప్పుడు వాడబడదండి, కామన్గా మనం అస్టనాడ్ ఎట్ అనేటువంటిది వాడతాము కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే తెలియని దాని నుంచి తెలిసిన దానికి వెళ్ళడము కాబట్టి ఇక్కడ క్రాప్డ్ అప్ ఇన్ ద కోర్స్ ఆఫ్ అవర్ కన్వర్జేషన్ అనేటువంటిది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఒక్కటికి రెండుసార్లు మనమైతే గమనించాలి, వాటికి మనకు ఏ రకంగా అయితే ఈజీగా ఉంటుందో ఆ రకంగా చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ 79 క్వశ్చన్ చూసినట్లయితే బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ డాష్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 ఇయర్స్. చూడండి, ఫర్ అనేటువంటిది కామన్గా ప్రతి టెన్స్లో మళ్ళీ 4 టెన్సులు ఉంటాయి. లాస్ట్ టెన్స్కు ఏదైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ ఫర్ అనేటువంటిది సిన్స్ అనేటువంటిది వాడబడుతుంది. ఇక్కడ కీవర్డ్ కానీ ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, బై అనేటువంటిది ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏముంటుంది మిట్లారంటే సబ్జెక్టు, కాబట్టి సబ్జెక్టు విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ భరద్వాజ్ అనేటువంటిది ఇచ్చిండు, సబ్జెక్ట్ ఇచ్చిండు విల్ హ్యావ్
తర్వాత వర్బ్ అండ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి. హ్యాజ్ ఇచ్చిండు కాబట్టి ఫ్యూచర్ టెన్స్ కాబట్టి హ్యాజ్ అనేటువంటిది రాదు ఫ్యూచర్ టెన్స్లో, ఇది కాదండి. విల్ బీ డూయింగ్ ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ ఇచ్చిండు కాబట్టి ఇది కూడా రాదు. విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటిది ఇచ్చిండు, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. విల్ డూ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అనేటువంటిది కాదు. కాబట్టి 79 ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. విల్ హ్యావ్ బీన్ డూయింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అనేటువంటిది, ఫర్ అనేటువంటిది కీవర్డ్ ఇచ్చిండు, బై అనేటువంటిది ఇచ్చిండు ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. కాబట్టి ఈ రెండు ఐడెంటిఫై చేసి మనం ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేయవచ్చు అండి. కాబట్టి ఈ రకంగా అయితే చేయాలి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కామన్, మనము చాలా ఈజీ అండి. 80 క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ సమ్ వన్, ఇఫ్ క్లాజ్లో మనం చాలా జాగ్రత్తగా చదివామండి. వీలైతే మన ఛానల్లో ఉంది, వినేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇఫ్ సమ్ వన్ డాస్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్, ఐ ప్లస్ వీ టూ ఇచ్చిందండి. వుడ్ కానీ కుడ్డు కానీ ఈ రకంగా వస్తే, షుడ్ కానీ ఈ రకంగా వస్తే ఇక్కడ కూడా వీ టూ అనేటువంటిది రావాలండి. ఇఫ్ సమ్ వన్ డాస్ ట్రై టు చీట్, ట్రై అనేటువంటిది ఏంటండి వర్బ్ వన్ కాబట్టి ఇది కాదు ఆన్సర్. ట్రై టు చీట్ మేబీ ఉండొచ్చండి. హ్యాడ్ ట్రైడ్ ఇక్కడ హ్యాడ్ ఇచ్చిండు, అదేవిధంగా ట్రైడ్ ఇచ్చిండు కాబట్టి ఇది కూడా కాదు. అంటే వీ త్రీ అండి, ట్రైడ్ అంటే వీ త్రీ అది, ఎందుకు హ్యాడ్ వచ్చింది ముందు కాబట్టి. విల్ ట్రై టు చీట్ వర్బ్ వన్ అండి. కాబట్టి వర్బ్ టూ అనేటువంటిది ఎక్కడైతే వస్తుందో అది రెండవది అవుతుంది. కాబట్టి ఇఫ్ సమ్ వన్ ట్రై టు చీట్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్, ఇక్కడ వుడ్ అనేటువంటిది వీ టూ వచ్చింది కాబట్టి ఇక్కడ వీ టూ రావాలండి. ఇక్కడ వీ వన్ విల్ అనేటువంటిది వస్తే అప్పుడు ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుందండి. కాబట్టి 80 క్వశ్చన్ ఏమవుతుందండి ఆన్సర్ అంటే సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 81వదండి, 81 డాస్ ఏ ప్రాజెక్ట్ ఇస్ నాట్ ఏ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండ్ ఇట్ ఈస్ రిక్వైర్స్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ చూడండి ఇక్కడ ఏది సూటబుల్ అయితే, అండర్టేక్ ఏ ప్రాజెక్ట్ ఉండదండి, అన్ అండర్టేకెన్ అనేటువంటిది కూడా ఉండదండి, టు అండర్టేకింగ్ టూ తోటి ఎప్పుడు కూడా సెంటెన్స్ అనేటువంటిది ప్రారంభించవదండి, అండర్టేకింగ్ అనేటువంటిది ఉంటుందండి. కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్ డెడ్ ఈజీ అండి, అండర్టేక్ ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక వాక్యం ప్రారంభం కావాలంటే అది సబ్జెక్ట్ అనేటువంటిది నౌనన్నా ఉండాలి, లేకుంటే ప్రణవనన్నా ఉండాలి, లేకుంటే ఆ వాక్యం అనేటువంటిది జిరండ్ తోటైనా ప్రారంభం కావాలి. ఇక్కడ జిరండ్ అనేటువంటిది ఏంటండి అంటే అండర్టేకింగ్ అనేటువంటిది జిరండ్ కాబట్టి 81వది ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా చేస్తే ఈజీగా అయితే మనం ఆన్సర్స్ చేయవచ్చు. 82వది చూసినట్లయితే డాస్ ఐ హ్యావ్ బీన్ సర్చింగ్ ఫర్ ద లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఇచ్చిండు. ఏంది సెర్చ్ చేసింది ఆయన, బుక్ కాబట్టి సెర్చ్ బుక్ అంటే సెర్చ్ చేయడం అంటే దేని కొరకు సెర్చ్ చేసి కొరకు అనేటువంటిది ఏంది ఫర్ అనేటువంటిది రావాలి. ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. ద ఫస్ట్ వన్ ద బుక్ ఫర్ విచ్ ఉండొచ్చండి, ద బుక్ విత్ విచ్, విత్ విచ్ అనేటువంటిది ఉండదు, విత్ తో కాదు, ఇన్ కాదు, ఆఫ్ కాదు. ద బుక్ ఫర్ విచ్ ఐ హ్యావ్ బీన్ సెర్చింగ్ ఫర్ ద లాస్ట్ 10 మినిట్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి 82వది ఫస్ట్ వన్ ఆన్సర్ అయితే అవుతుందండి. ఈ రకంగా చేసుకుంటూ పోవాలి. ఎందుకు ఆన్సర్ అవుతుంది, ఎందుకు కాదనేటువంటిది రీజన్ తెలుసుకుంటే మనం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చండి. నెక్స్ట్ 83 క్వశ్చన్ చూసినట్లయితే డాస్ ఎస్టర్డే వెన్ యూ వర్ ఎట్ ద ఆఫీస్, వెన్ యూ వర్ ఎట్ ద ఆఫీస్, వెన్ తోటి క్వశ్చన్ వచ్చింది. దాంట్లో సూటబుల్ అయ్యేటువంటి క్వశ్చన్ ఏంది, విచ్ డిడ్ దే ఆస్క్, విచ్ విచ్ అనేటువంటిది రాదండి. ఇక్కడ ఎస్టర్డే అనేటువంటిది వచ్చింది, విచ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్ అనేటువంటిది రాదు. విచ్ అంటే తెలియదు, వెన్ అనేటువంటిది ఆటోమేటిక్గా ఈడ వచ్చిందండి కాబట్టి ఇక్కడ కూడా వెన్ అనేటువంటిది రాదండి. కాబట్టి సెకండ్ వన్ కూడా ఆన్సర్ కాదు. హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్ అనేటువంటిది రావచ్చు, హూమ్ దే డిడ్ అనేటువంటిది రాదండి, క్వశ్చనింగ్ ఉండాలి మనకు. కాబట్టి థర్డ్ వన్ ఆన్సర్ అండి, హూమ్ డిడ్ దే ఆస్క్ యూ అబౌట్ ఎస్టర్డే వెన్ యూ వర్ ఎట్ ద ఆఫీస్ అనేటువంటిది 83 ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఒకటికి రెండు సార్లు అయితే చదవాలి, జాగ్రత్తగా గమనించాలి, అయితేనే మనం అయితే ఆన్సర్ చేయగలము. సో ఈ రకంగా మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి అయితే మీరు లైక్ ఇవ్వండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరికొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.